రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు గూడెం సొసైటీ పరిధిలో లేని చెరువు కుంటలలో చేపలను పెంచగా రాత్రి సమయంలో గంగపుత్ర కులస్తులు చేపలను పట్టుకుపోవడంతో ఆవేదన చెందిన ముదిరాజ్ కులస్తులు గ్రామ సర్పంచ్ను ఆశ్రయించారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండేదని మేము అనుకున్నాం. ఎందుకంటే ఇది ఆల్రెడీ తీర్మానం చేసింది కదా, తీర్మానం చేసినప్పుడు మళ్ళా దీన్ని రద్దుపరుస్తున్నాము మరి డబ్బులు పెట్టారు కదా అని ఒకటి, అది కూడా మీరు ఆపేది ఉండే లేడు. డిఎల్పి ఉన్నాడు, డిఎల్పి చెప్పిండే మేము అక్కడికి వస్తున్నాయా, సరే మేడం ఇచ్చింది 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 కానీ నేను ఎలాంటి కొట్టాలు కాదు జరగకుండా జరగకుండా చేస్తే ఇదివరకే గొల్లపిల్లలకు గొప్ప పనులు జరుగుతుంది. నేను వస్తా వచ్చి చేసి మాట్లాడు మీ అందరితో మాట్లాడదని చెప్పి చెప్పిండు. సరే మంచి సార్ మాకు కూడా వెల్కమ్ అని చెప్పి చెప్పినాం మేము. చెరువులు ఒకటి పెద్ద చెరువు, ఒక ఆరు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఈ చెరువులల్లో ఇక్కడ గంగపుత్రులకి సొసైటీ కింద ఒక పెద్ద చెరువు మాత్రమే ఉన్నది. అదే గూడెంలో మూడు చెరువులు ఉన్నాయి, కొండ సముద్రం, చింతల చెరువు, ఎర్రగుంట. మూడు చెరువులు గూడెం గ్రామంలో ఉన్నాయి. మూడు చెరువులు కూడా వాళ్ళ సొసైటీలో ఉన్నట్టు క్లియర్గా డాక్యుమెంట్ ఉన్నది. ముస్తాబాద్లో మాత్రం ఒకటే పెద్ద చెరువు గూడెం సొసైటీలో ఉన్నట్టు ఉన్నది. మిగతా కుంటలు మాత్రం వాళ్ళ సొసైటీలో ఉన్నట్టు ఏం ఆధారాలు లేవు. కాబట్టి ఏ సొసైటీలో లేనటువంటి గ్రామాలు చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువులకి గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు ఎవరికైనా లీజుకి ఇచ్చి లీజుకి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి ఉంది. అదే అధికారాన్ని గ్రామ సర్పంచ్ గారు తీసుకొని గంగపుత్రులకు లేనటువంటి చెరువులను మాత్రమే గ్రామ సర్పంచ్ గారు ముదిరాజ్ ముస్తాబాద్ ముదిరాజ్ కులస్తులకి ఈ చెరువులో చేపలు పెంచుకోవచ్చు, మీరు పెంచుకోవడానికి మేము తీర్మానం ఇస్తున్నామని ఏకగ్రీవ తీర్మానం మాకు ముస్తాబాద్ ముదిరాజ్ కుల సంఘ సభ్యులకు తీర్మానం ఇచ్చిండ్రు. పరిసరాల్లో కానీ ఎక్కడ కానీ సీతాఫలం చెట్లు కానీ మామిడి కానీ చింత చెట్లు కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి ఎలాంటి చెట్లు లేవు. కాబట్టి వీళ్ళకి మాకు జీవనోపాధి కూడా ఏమీ లేదు. కాబట్టి మాకున్న ఏకైక జీవనోపాధి చేపలను పెంచుకోవడం. ఆ వీళ్ళను మా గ్రామ సర్పంచ్ దాన్ని గుర్తించి ముదిరాజులకు చేపలు పట్టుకోవడానికి అర్హత ఉంది కాబట్టి వాళ్ళు మేము ఇస్తున్నామని వాళ్ళ ఏకగ్రీవ తీర్మానం ఇవ్వడం వల్లనే మేము వేసుకున్నాం. లక్ష భయపడి ఆ తర్వాత ఈ ముస్తాబాద్ గ్రామ గంగపుత్రులు వాళ్ళు ఈ మా సొసైటీలోనే ఉంటాయి ఈ చెరువులు కాబట్టి ముదిరాజులకు పట్టుకునే అర్హత లేదు, హక్కు అని గ్రామ సర్పంచ్ను ఇక బెదిరియటమో లేకపోతే గౌరవంగా రిక్వెస్ట్ చేయడమో ఏదో చేసుకున్నారు వాళ్ళు. చేసుకున్న వల్ల మళ్ళా దాని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ముదిరాజులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ యొక్క మాకు ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేస్తున్నట్టు మాకు వినికిడి, మాకు రద్దు చేసినట్టు మాకు సమాచారం లేదు, మాకేం లెటర్ లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసి రద్దు చేసిండ్రు అని భావనతోటి పోయి ఇక దొంగతనం అనుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. దీనిని మేము ఈ 2021వ సంవత్సరంలో మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి క్రమంగా తెలియజేస్తూ కూడా అన్ని గ్రామాలలో కూడా అభివృద్ధిని తీసుకుంటున్నాము. ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఒకవైపు కాళేశ్వరం జలాల ద్వారా మొన్నటి ఎండాకాలంలో చెరువులు నింపినటువంటి సందర్భాన్ని కూడా ప్రజలందరూ మీరు గమనించారు. కార్యకర్తలకి రక్షణ ఒకవైపు, మరి పేద ప్రజలను ఆపదల్లో ఆదుకునే సందర్భం ఇంకొక వైపు, ఈ విధంగా అన్ని రంగాలలో అనేక రకాలుగా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా 29 రాష్ట్రాలు అత్యుత్తమంగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేవలం మా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి టీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధి సాధించింది. ఆ విధంగా అభివృద్ధిలో తీసుకెళ్తుంది. రాబోయే రోజుల్లో అన్ని మండలాల మీద కూడా మా మంత్రి వారిలో ప్రత్యేకమైనటువంటి ఏం చేస్తున్నారు, ఏమైనటువంటి ప్రణాళికలు తీసుకున్నారు, రేపటి బడ్జెట్ తర్వాత 6 సంవత్సరాలు కూడా ఈ సందర్భంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఇస్లామాబాద్ మండలానికి ఏంటంటే కార్యకర్తలందరూ కూడా కార్యక్రమాలు అందరం కూడా ఈ పార్టీ కోసం కార్యకర్తల కోసం తెలంగాణ రాష్ట్రం కీర్తి కోసం పనిచేయాలి, పనిచేసే మాత్రం తెలియజేస్తూ ఒకసారి నూతన రకరకాల ఆపరేషన్ చేసుకున్నటువంటి క్రమంలో వాటిని ఆ బిల్స్ని ప్రభుత్వానికి సమర్పించినటువంటి పరిస్థితులలో సీఎంఆర్ఎఫ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి
ఈ ప్రజలకి ప్రభుత్వం మేము భరోసాగా ఉన్నామంటూ చెక్కుల రూపంలో అమౌంట్ పంపిణీ చేస్తుంది పంపిస్తుంది. అయితే ఈరోజు కూడా మేము 15 మాసాలు అవుతుంది మా కొత్తగా పార్టీ నేను అధ్యక్షుని అయిన తర్వాత ఈ 16 మాసాల కాలంలో గ్రామాల్లో కలుపుకొని సుమారు 67,80,500 రూపాయలను ముస్తాబాద్ మండలం కట్టించారు. మరి వారికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి లక్షలాది కార్యకర్తలకి ఇన్సూరెన్స్ చేయిస్తూ మరి వారందరూ ఎవరైతే రోడ్డు ప్రమాదాలలో యాక్సిడెంట్ రూపంలో మరణించినటువంటి సందర్భాల్లో ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అండగా ఉంటుంది, ఆ పార్టీకి కార్యకర్తలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా కల్పిస్తూ మరి 2 లక్షల రూపాయలు అటువంటి ఇస్తున్నటువంటి క్రమం. మేము కూడా ఈ మండలంలో నేను పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత 8 మందికి మరి క్లెయిమ్ చేసినటువంటి సందర్భం, 8 మందికి క్లెయిమ్ చేస్తే 3కి ఆల్రెడీ వచ్చింది, ఇంకా 5 గురి. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక 33వ వార్డులోని కిసాన్ నగర్లో హజ్రత్ సయ్యద్ షా బృహనుద్దీన్ ఆలియా దర్గా ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. గత 50 సంవత్సరాలుగా కులమతాలతో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. బాబా సయ్యద్ షా బృహనుద్దీన్ ఆలియా గత కొన్ని సంవత్సరాల కింద వచ్చారు. చాలామంది వాళ్ళకి సేవ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే సేవకులు ఆయన ఆస్తుని మొత్తం అమ్మేశారు. అంత అయిపోయాక మొత్తం బాబా సమాధిని గోరు అనుకొని వదిలేశారు. ఆ కాలంలో కొండాలక్ష్మణ్ బాబు చేశారు లేబర్ ఇన్స్పెక్టర్, నేను లేబర్ నప్పుడు. అయితే ఆ రోజుల్లో స్ట్రైక్ చేశాం మేము. స్ట్రైక్ చేస్తే అందరూ సౌకర్యాలకి బండ్లు. అయితే ఆ రోజుల్లో ఏం చేయాలి, యూనియన్ చేస్తూ ఉంటే సౌకర్యాలు తీసేస్తూ ఉన్నారు. బుచ్చిగడ్డి వాళ్ళ డ్రైవర్ ఉండే ఈ పాప పాతాలు వచ్చి కూడా మీటింగ్ అయింది. మీటింగ్ అయితే బుచ్చిగడ్డి అనే అబ్బాయి ఉన్నాడు బషీర్ భాయ్, మరి యూనియన్ సక్సెస్ అయితే బాబాకు 25 కిలో కందులు చేద్దామని చెప్పాడు నా పేరు తీసుకొని. సరే దేవుని దేవర యూనియన్ సక్సెస్ అయ్యింది. కందులు చేయడానికి వచ్చాం ఎదుర ఈ బైక్ కార్యకర్తలు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ చేర్వాపూర్ 6వ వార్డులో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా ఇందులో దొడ్డు బియ్యం ఉండే పేద ప్రజల కష్టాలు చూసి ఈరోజు గవర్నమెంట్ అన్నీ ఆలోచించి గౌరవనీయులు కేసీఆర్ గారు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చేర్వాపూర్లో రేషంటిలో మంజుల ఆధ్వర్యంలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, గౌరవనీయులు పెద్దలు, మంత్రి హరీష్ రావు గారికి, గౌరవనీయులు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి చేర్వాపూర్ 6వ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ పరిధిలోని చంటాయపల్లి గ్రామంలో ఆర్మీ జవాన్ రమేష్ యాదవ్ ఇంటి ఎదుట తనను పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు సునంద అనే యువతి గత 8 రోజులుగా చేస్తున్న దీక్షకు నేడు వివాహ శుభకార్యంతో తెరపడింది. రోజులుగా వాళ్ళకు చెల్లెకు అండగా ఉండి 8 రోజుల తర్వాత ఈరోజు మేము 2 రోజులుగా ఈ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ఊరు కుల పెద్దలు, ఆ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్లతో మాట్లాడి, వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, ఈరోజు ఎంఆర్పీఎస్గా మేము పోలీసు వాళ్లతో మాట్లాడి అదే క్రమంలో విలేకరుల సహకారం తీసుకొని ఈ యొక్క జంటను మరి కులాంతర వివాహంగా మరి ఈరోజు మనం చేయడం జరిగింది. మేము ఎంఆర్పీఎస్గా వీళ్లకు వీళ్ళ జీవితాంతం మేము అండగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం అందించే ప్రతి ప్రోత్సాహం సంబంధించిన అవన్నీ కూడా వీళ్లకు అందేటట్టు మా యొక్క సహకారం అందిస్తామని చెప్పేసి కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఈ యొక్క కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లను ప్రోత్సహించడం అవసరం ఉన్నది. ప్రోత్సహిస్తేనే ఇలాంటి కులాంతర వివాహాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వీళ్ళకు ఏదైతే ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను అమలు చేసి వీళ్ళకు రావాల్సిన ఏమున్నా కానీ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు మంజూరు చేయాలని కూడా నేను కోరడం జరుగుతుంది. ఇలాంటి వివాహాలు ఇంకా అందరూ సహకరించాలని విలేకరులు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇక్కడ అందరు రెవెన్యూ వాళ్ళు కావచ్చు, కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళకు ఒకటి చేసినందుకు అందరికీ ఎంఆర్పీ తరఫున ఉద్యమాభివందనం తెలుపుతున్నాం.